చిక్కోలు నైన్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఏకూరు గ్రామంలో గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చారిటబుల్ ట్రస్ట్ మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. కోవిడ్ అనంతరం రక్తం కొరత ఏర్పడడం, తలసీమ వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో రక్తదాతలకు మోటివేషన్ చేసి ప్రత్యేకించి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉద్దానంలో ఈ సంస్థ ప్రతినిధులు తనదైన ముద్ర వేసుకున్నారు. పేద విద్యార్థులకు చదువు కోసం దత్తత తీసుకోవడం, గ్రామాల్లో మద్యపానం నిషేధంపై అవగాహన, విపత్తు సమయాల్లో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ అండగా నిలుస్తోంది. ఈ కార్యక్రమాలు నిర్వహించడం సాధారణంగా సాగిపోతుండగా, తలసీమియాతో బాధపడుతున్న పిల్లల ప్రాణాలు కాపాడటం కోసం ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం చేపట్టడంతో ఆ సంస్థ సేవకులకు హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నారు. ట్రస్ట్ సభ్యులు రక్తదాతలకు పిలుపునివ్వడంతో కొత్త వారు అనేక మంది ముందుకు వచ్చారు. యువకులు మరింత మందిని చైతన్యపరిచి బ్లడ్ డొనేట్ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. దీంతో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చారిటబుల్ ట్రస్ట్ సేవలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మన వీర ట్రస్ట్ ద్వారా గత 7 సంవత్సరాలుగా చాలా గొప్ప కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే మద్యపాన నిషేధం. మన మత్స్యకార గ్రామాల్లో మద్యం తాగి ఎన్నో కుటుంబాలు చాలా దీనమైన దృష్టికి వెళ్ళిపోతున్నారు. అటువంటి వాటిని మనం అరికట్టడం కోసం మద్యపాన నిషేధం అనే దానికోసం చాలా గొప్పగా మనం ఉద్యమం చేయడం జరిగింది. అదేవిధంగా పేద విద్యార్థులకి మనం చదువు ఉంటేనే జీవితంలో ముందుకెళ్ళగలమని చెప్పడం కోసమని, ఎవరైతే చదువుకోలేకపోతున్నారో చదవాలని ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చదువుకోవడానికి ఎప్పుడైతే డబ్బులు లేకపోవడం కానీ బుక్స్ కానీ బట్టలు కానీ లేనటువంటి వాళ్ళకి మా ట్రస్ట్ ద్వారా చాలా సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా కరోనా సమయంలో మనకి కొన్ని ప్రాంతాల్లో అయితే కనీసం తినడానికి కూడా తినలేదు. డైలీ ప్రతిరోజు పనులు చేయడానికి వెళ్ళే వాళ్ళకైతే సరిగ్గా ఆహారం కూడా దొరికేది కాదు. అలాంటిది మా ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి కనీసం నిత్యావసర వస్తువులు దొరికేటట్టు వాళ్ళు ఒకరోజైనా మంచి హ్యాపీగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. అలాంటి కొన్ని వారాలు కొన్ని నెలలు హ్యాపీగా ఉండేటట్టు ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులు ఇవ్వడం కూడా జరిగింది. ఇలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు హృదయం ఫౌండేషన్ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరిగింది. చాలా చక్కగా జరిగింది. చాలా ఎక్కువ మోతాదులో వచ్చి చాలా ఎక్కువ మంది యువత కూడా ముందుకు వచ్చి బ్లడ్ ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎగూరు గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చారిటబుల్ ట్రస్ట్ అనేది 2014 జనవరి 10వ తేదీన స్థాపించడం జరిగింది. నేటికి 7 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 8వ సంవత్సరం కలుగుతుంది. అయితే ఇంత ఉద్దేశం ఏంటంటే ఎంతోమంది పేద విద్యార్థులకి దత్తత తీసుకుని చదివించడం, అదేవిధంగా ఆపదలో ఉండే వాళ్ళకి ఆదుకోవడం అనేది, అదేవిధంగా ఏ విధంగా విపత్తికర సమస్యలు వచ్చేటప్పుడు ఈ ట్రస్ట్ ద్వారా మేము అన్ని విధాల హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. అయితే 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ తిత్రీ తుఫాన్లో కానీ లేదంటే కరోనా సమస్యలు కానీ వచ్చేటప్పటికి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అనేవి చేయడం జరిగింది. తిత్రీ సమయంలో అయితే సుమారుగా 7 గ్రామాలకి నిత్యావసర సరుకులు, అదేవిధంగా మరి కరోనా సమయంలో అయితే సుమారుగా 2-3 గ్రామాలకి నిత్యావసర సరుకులు కూడా సప్లై చేయడం జరిగింది. ఈ ఉపలాం పంచాయతీ మిగతా ఈ సోంపేట మండల పరిధిలో ఉండే పాఠశాలలో ఉండే విద్యార్థులకి 100 బుక్స్ కానీ లేదంటే ఈ ఉప్పలం పంచాయతీలో ఉండే పేద విద్యార్థులకి దత్తత తీసుకుని చదివించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందే మెగా బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రాణదాత బ్లడ్ బ్యాంక్ కూడా నిర్వహించి ఎంతోమంది ఆపదలో ఉండే వాళ్ళకి ఈ హృదయం ఫౌండేషన్ ద్వారా రక్తదానం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వీర ట్రస్ట్ ముందుకు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా మునుముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు మా వీరబ్రహ్మేంద్ర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందిస్తామని కోరుకుంటూ ఈ ప్రసంగం.